వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఇంటికి వాలంటీర్లు అయితే ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అది ఏమేమి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారండి ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్ కి సంబంధించి మనకి ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు ఉదయం ఏడు గంటల నుండి సో వాలంటీర్ల చేత ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక రేషన్ కార్డులను మంజూరు అయితే చేసింది వీరందరికీ తహసీల్దారు అలాగే డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే కార్డులను అయితే ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే సంక్రాంతి పండుగ దృష్ట్యా వీరికి ఈ నెల నుండే రేషన్ అనేది అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది కార్డు ఇంకా అందుకున్నా కానీ జాబితాలో పేరు ఉన్న వారికి ఆధార్ ఆధారంగా రేషన్ తీసుకునేలా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదకొండు వేల మందికి రేషన్ కార్డులు అయితే మనకు వీళ్ళకైతే మంజూరు అయ్యాయి అయితే వీళ్ళకు కార్డులు అనేవి మనకు ఇప్పుడు రావండి నెక్స్ట్ మంత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వాలంటీర్ల చేత అయితే ఇవైతే పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు సంక్రాంతి పండుగ కారణంగా వీళ్లకు రేషన్ అయితే ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు అయితే ఆధార్ కార్డును బేస్ చేసుకొని వీళ్ళకు కూడా రేషన్ అయితే వేయండి అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే వీళ్ళందరికీ మనకేంటంటే రేపటి నుండే రేషన్ అనేది ఆధార్ కార్డు ద్వారా ఏంటంటే వీళ్ళకు రేషన్ అయితే అందించబోతున్నారండి ప్రభుత్వము సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్